చెప్పండి సార్. చెప్పండి సార్. జై బలో విజయ గణపతికి విజయ్. మేము 2006 ఈ యొక్క స్థలాన్ని కాలనీ పరంగా కమ్యూనిటీ హాల్ గురించి ఈ స్థలాన్ని సేకరించి ఆ తర్వాత ఈ యొక్క ఇక్కడికి వచ్చిందంటే ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేద్దామని కాలనీ వాళ్ళ అభిప్రాయం మేరకు ఇక్కడ 2006 ఈ యొక్క స్థలాన్ని చాలా ఫిలప్ చాలా కొన్ని వేల లారీలతో ఈ స్థలాన్ని ఫిలప్ చేసి స్థలాన్ని సదునుగా చేసి ఆ తర్వాత 2008 శ్రీ విజయ గణపతిని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి, రామలింగేశ్వర స్వామి, కుమారస్వామి, దక్షిణామూర్తి, అభయ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగదేవత, దుర్గామాత, దుర్గామాత మరి దత్తాత్రేయుల వారి యొక్క స్థాపనలు చేయడం జరిగింది. మేము కమిటీ ఈ యొక్క దేవాలయ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు పిలిచి ఇందులో కమిటీలకు సభ్యత్వంగా రండి అన్నా కానీ ఎవరు కూడా అప్పుడు ఈ యొక్క సభ్యత్వానికి రాలేరు. వీళ్ళందరినీ మేమందరం కూడా ఈ 12 ఆ రోజు కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీ వారి యొక్క శక్తి అనుసారంగా దీనికి వారు కష్టపడి ఈ యొక్క దేవాలయానికి దాతల ద్వారా డొనేషన్స్ తీసుకొచ్చి అంచెలంచెలుగా ఈ యొక్క దేవాలయం మొట్టమొదటి తడకలు, ఆ తర్వాత రేకులు, ఆ తర్వాత మండప నిర్మాణం జరిగింది. ఆ తర్వాత అమ్మవారి దేవాలయము అమ్మవారి మండపము ఏర్పాటు చేసి ఆ యొక్క దేవాలయాన్ని ఇంత ఈ అభివృద్ధికి ఆ భక్తుల సహకారంతో చేసినాము. ఇక్కడున్న భగవంతుడు ఆ భక్తుల అభిష్టం మేరకు వారి యొక్క కోరికలన్నీ తీరుస్తూ వారి యొక్క కోరికలు తీరుస్తూ వారి నుంచి విరాళాలు వచ్చేటటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినారు. సర్వదా ఈ యొక్క భగవంతుడు అందరి కోరికలు తీరుస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దేవాలయము ఈ దేవాలయ ప్రాంగణంలో తమ యొక్క భక్తి శ్రద్ధలతో అవి అర్పించి అందరూ కూడా తమ యొక్క కోరికలు తీర్చుకోవాలని భగవంతుని పదే ప్రార్థిస్తూ ఈరోజు 11వ వార్షికోత్సవాన్ని జరుపుకొని 12వ మనము అడుగిరబోతున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చూపిస్తున్నాను.